పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. రామా తెలుగు భాషా సంస్కృతులను ప్రేమించే ప్రతి ఒక్కరికి వందనం. పద్యమందార మకరందం పలికెద భాగవతం పవర్డ్ బై అశ్విని హెయిర్ ఆయిల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు. ఈ కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. కలంతో పద్యాన్ని, హలంతో సేద్యాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించి తన కృతిని ఆ శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించిన పోతనామాత్యుల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా పలికెద భాగవతం కార్యక్రమం 5వ సంచికను ఆరంభిస్తున్నాం. పలికెద భాగవతం గత 4 సంచికలను మీరు చూశారు. పిల్లలు అద్భుతంగా పద్యాలను రాగయుక్తంగా చదివి వాటి భావాలను కూడా వివరించారు. ఆ సంచికల్లో ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు ఇచ్చినా వాటిని మేము పోటీ పరిధిలోకి తీసుకోలేదు. ఎందుకంటే తెలుగు మాట్లాడడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో అతి తక్కువ వ్యవధిలో చిన్నారులు పద్యాలను నేర్చుకుని కెమెరా ముందు నిలబడి వాటిని శృతిపక్వంగా గానం చేసి అర్థాలను చెప్పడం కూడా ఎంతో గొప్పదైన విషయంగా మేము భావించాం. ప్రేక్షకులు కూడా ఈ చిన్నారుల సాహసానికి జేజేలు పలికారు, మా ప్రయత్నాన్ని అభినందించారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత 4 సంచికలు ప్రోత్సాహ సంచికలైతే ఈ సంచిక నుంచి వడపోత కార్యక్రమం మొదలవుతుంది. ఎందుకంటే పోటీ అన్న తర్వాత గుణదోషాల్ని ఎంచక తప్పదు కదా. ఇక ఈనాటి ఈ సంచికకి కూడా న్యాయ నిర్ణేతగా ఒక ప్రముఖ వ్యక్తి విచ్చేశారు. ఆయన బాల్యం అత్యంత విభిన్నం. అది అభిరుచులకు అంటుగట్టిన గృహ వాతావరణ సంరక్షితం. ఊహలకు ఊసులకు నడకలు నేర్పిన నాన్నగారి సురక్షిత పర్యవేక్షితం. సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు, అవధానాల పద్యగానాల యతిప్రాసల చందోగణాల విశేష ప్రభావితం. ఊహలకు రెక్కలు తొడిగి భవ్య భావనాకాశ వీధుల్లో విహరించిన నవ్య ప్రపంచం. 11 తొలిపాట కూర్చిన ప్రతిభా సౌరభం. భవన నిర్మాణ సాంకేతిక విద్యను కాదనుకుని కవన నిర్మాణ విద్యను గుండెకు హత్తుకుని గీతారహస్యాన్ని గుత్తకు పుచ్చుకున్న వైనం. 20లోకి అడుగు పెడుతూనే గీతకారుడిగా అరుదైన చిత్రరంగ ప్రవేశం. ఆ గేయ ప్రస్థానం 14 1000 పాటల మైలురాయికి అత్యంత సమీపం. తెలుగు భాషకు పద్యానికి యువత దూరంగా ఉందన్న అపవాదుకు మినహాయింపుగా అడుగుపెట్టిన ప్రతి వేదిక పైన అమ్మనుడిలో పాటకి పద్యానికి పరవశంతో జయకొడుతున్న గళం. పిన్న వయసులోనే పాటల పైమెట్టుకు ఎదిగి అందమైన అభివ్యక్తికి అందుకున్న కళారత్న పురస్కారం. అంతటి ప్రతిభామూర్తి ఇక్కడికి రావడం మనందరికీ ఆనందకరం. పద్యమందార మకరందం పలికెద భాగవతంలోని ఈనాటి సంచికకు న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ చేగొండి అనంత శ్రీరామ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
శ్రీరామ్ గారు, ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణతగా వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మా పలికెద భాగవతం కార్యక్రమం మీరు చూసే ఉంటారు. నాకు తెలిసి టెలివిజన్ రియాలిటీ షోల చరిత్రలోనే పద్యాలతో, అది కూడా ఒకే కవి రాసినటువంటి పద్యాలతో, చిన్నపిల్లలతో ఒక కార్యక్రమం చేయడం మొట్టమొదటి కార్యక్రమం మా అందరి విశ్వాసం. సో మీ స్పందన తెలియజేసి మా చిన్నారులకు మీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తే మనం కార్యక్రమం మొదలు పెడతాం. నేను స్పందించడం కంటే ముందు కృతజ్ఞతలు అందించాలి మీకు. ఇలాంటి కార్యక్రమంలో పరిమిత జ్ఞానం ఉన్న నాలాంటి మామూలు పాటల రచయితని పిలిచినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. నేను ఇక్కడికి వచ్చిన కారణం న్యాయ నిర్ణేతగా వ్యవహరిద్దామని కాదు, ఒక సామాన్య శ్రోతగా దగ్గరగా వాళ్ళ పద్యాలు విందామని. చిన్నప్పటి నుంచి పద్యాలు వింటూ పెరిగాను. నాన్నగారు పాడుతున్న పద్యాలు కానీ, అవధానాల్లో అవధానులు పాడుతున్న పద్యాలు కానీ, చాలా సాహితీ సమ్మేళనాల్లో కవులు పాడుతున్న పద్యాలు కానీ, వాటి పరిమళాలు కాస్త నాకు అద్దడం వల్ల పాటల్లో నాకు భావుకత అలవాటు పడిందని నేను ఎప్పుడూ విశ్వసిస్తూ ఉంటాను. అలాంటి నేను ప్రేమించే పద్యానికి ఒక కనక సింహాసనాన్ని ఇచ్చి మీరు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఇది ముదావహం, శ్లాఘనీయం. ప్రపంచ భాషా వాంగ్మయంలో ఒక్క తెలుగు భాషకి మాత్రమే సాధ్యపడిన ప్రక్రియ పద్యం. ఈ పద్యం అత్యంత హృద్యం. రసాస్వాదనగొన్న రసస్వాంతాలకు ఇది కమ్మని నైవేద్యం. అంతెందుకు, అలవాటైతే పద్యం కూడా ఒక మద్యం అని చెప్పి ప్రజలు చాలామంది పద్యం గురించి చెబుతూ ఉంటారు. మందార మకరంద మాధుర్యమున దేలు అన్న పద్యంలో చెప్పినట్టు, అంబుజోదర దివ్య పాదార వింద చింతానామృత పాన విశేష మత్త చిత్తము అన్నట్టు, పాదామృతాన్ని గ్రోలిన మత్తులో ఉన్న మనసుకి, హరినామ చింతన అన్న మత్తుని గ్రోలిన మనసుకి ఇంకేది తోచదన్నట్టుగా, ఈ పద్యానికి అలవాటు పడితే మాత్రం ఆ పాఠకుడికి వేరే ఏ ప్రక్రియ కూడా రుచించదు. కానీ అది అలవాటు చేయడం కొంచెం కష్టం. ఆ కష్టమైన పనిని మీరు కష్టసాధ్యమైనా కూడా, కొంతమంది అసాధ్యం అనుకున్నా కూడా ఇలా సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. అందుకు మీకు అందరికీ అభినందనలు. ధన్యవాదాలు సార్. మీరు కష్టసాధ్యమైన పని అన్నారు, నిజమే. కానీ మేము ఎంతో ఇష్టంగా చేస్తున్న పని. అందువల్ల ప్రేక్షకులు కూడా దీన్ని అభినందిస్తూ మాకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. మాకు అది చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. తెలుగు భాషకి, తెలుగు మాటకి, తెలుగు పదానికి పెద్దపీట వేస్తూ, భావుకతకి పెద్దపీట వేస్తూ, ఈ అమృతాన్ని తర్వాతి తరాలకి అందజేస్తున్నటువంటి యువ రచయితుల్లో మీరొకరు. మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి చిన్నారులు కూడా తెలుగు భాషను ప్రేమించి మీ అంతటి వాళ్ళు, మీకన్నా గొప్పవాళ్ళు అవ్వాలని మా ప్రయత్నం. అందుకనే మిమ్మల్ని ఇవాళ ఆహ్వానించడం జరిగింది. పద్యమందార మకరందం, పలికెద భాగవతం మొట్టమొదటి రౌండ్ ప్రారంభించుకోబోతున్నాం. పద్యమందార మకరందం, పలికెద భాగవతం, పవర్డ్ బై అశ్విని హెయిర్ ఆయిల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు. ఈ కార్యక్రమంలోని ఈ సంచిక నుండి ప్రతి సంచికకు భాగవతంలోని ఒక పాత్రను గాని, ఘట్టాన్ని గాని ఇతివృత్తంగా చేసుకోదల్చాం. నేటి ఈ సంచికకు ప్రహ్లాదుడి కథను ఇతివృత్తంగా చేసుకున్నాం. గాలింగుంభిని నగ్నినంబవుల నాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. క్లుప్తంగా దీని భావం ఏమిటంటే, ఓ బ్రహ్మదేవ, పంచభూతాల్లో దశ దిశల్లో పగలు గాని రాత్రి గాని నాకు మరణం రాకూడదు. జలచరాల చేత, రాక్షసుల చేత, క్రూర జంతువుల చేత, అలాగే దేవతల చేత, నరుల చేత, అస్త్ర శస్త్రాల చేత నాకు మరణం ఉండనే కూడదు అని బ్రహ్మను కోరాడు. అది విన్న బ్రహ్మ తథాస్తు అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడి కథ ఎన్ని మలుపులు తిరిగిందో చూద్దాం. పలికెద భాగవతం, పవర్డ్ బై అశ్విని హెయిర్ ఆయిల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు. ఈ కార్యక్రమంలోని ఈ సంచికలోని మొదటి రౌండ్ పద్యం భావం. ఇందులో ప్రహ్లాద చరిత్రలోని పద్యాలని పిల్లలు
చక్కగా పాడి వినిపించబోతున్నారు. మరి సిద్ధంగా ఉన్నారా? నారాయణ బృందం నుంచి నేతి శ్రీకర్, నాగసాయి అశ్విన్, విష్ణు భట్ల ప్రహర్షిత, కేశవ బృందం నుంచి శ్రక్వి, సహస్ర, శ్రీకర్. ఈ రౌండ్లో మేము ఎంపిక చేసినటువంటి మొదటి పద్యం తనయందు. దీని నేపథ్యం ఏమిటంటే, బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరాలతో హిరణ్యకశిపుడు రెచ్చిపోయాడు. అన్ని లోకాల వారిని గడగడలాడించాడు. అప్పుడు దేవతలు శ్రీహరిని వేడుకున్నారు. మీరు భయపడకండి, అతని సంగతి నేను చూసుకుంటానని శ్రీహరి వారికి అభయమిచ్చాడు. ఆ సమయంలో హిరణ్యకశిపునకు చిత్రమైన చరిత్రలు కలిగిన నలుగురు కుమారులు జన్మించారు. వారిలో ప్రహ్లాదుడు ఎలాంటి వాడో చెప్పే పద్యం ఇది. ఈ పద్యాన్ని శృతి సుభగంగా గానం చేసి భావాన్ని కూడా వివరించడానికి మన ముందుకొస్తున్నారు కేశవ బృందం నుంచి శ్రీకర్. తనయందు నఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల బొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు. కన్నుదోయికిన్ అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు. సములయడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల దలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా. ఓ రాజా, తనకు సమస్త ప్రాణులకు ఒకే విధమైన మేలు కోరే బుద్ధి కలిగినవాడు. వయస్సులోనైనా జ్ఞానంలోనైనా తనకంటే పెద్దవారు కనిపిస్తే సేవకుడి వలె వారిని గౌరవిస్తాడు. ఇతర స్త్రీలు తన దృష్టి పథంలోకి వచ్చి అడ్డుకుంటే వారిని మాతృమూర్తితో పోల్చి తప్పుకుంటాడు. ఎలాగైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎట్లాంటి కష్టం వచ్చినా తీర్చి కాపాడుకుంటారో, అదేవిధంగా కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడాలనే ఆలోచనతో ఉంటాడు. తన తోటి వయస్సు వారిని అన్నదమ్ములుగా భావిస్తాడు. గురువులను దైవ సమానులుగా భావించేవాడు. చివరికి ఆటలలోనైనా అసత్యం ఆడడు. ఇటువంటి మృదువైన సద్వర్తన కలిగిన వాడు ప్రహ్లాదుడు. చాలా బాగుంది శ్రీకర్. ప్రహ్లాదుడు బహుశా నీ అంతే ఉంటాడేమో కూడా. ఏం నేర్చుకుంటున్నావు ఈ ప్రహ్లాదుడి చరిత్ర నుంచి? ఈ ప్రత్యేకమైన పద్యంలో నుంచి ప్రహ్లాదుడి గుణాలు, అతడు ఒక్కొక్క పరిస్థితిని ఎలా ఉంటాడో ఈ పద్యం వివరిస్తోంది. నేను ప్రహ్లాదుడిలాగే ఉండాలని ప్రయత్నిస్తాను. అద్భుతం. అంటే చిన్నతనంలోనే కనీసం ఆటల్లో సరదాకి కూడా అసత్యమాడనేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఏ రాగంలో పాడావు ఇది? ఇది అమృతవర్షిణి రాగంలో పాడాను. మన న్యాయ నిర్ణేత గారి స్పందన విందాం. నువ్వు నిజంగానే అమృతవర్షిని కురిపించావు. నువ్వే ఆట బాగా ఆడతావు? నేను క్రికెట్ ఆడతాను. క్రికెట్ ఆడతావు? అవుట్ అయినా అవుట్ కాలేదని బొంకుతావా ఎప్పుడైనా? లేదు, ఒప్పేసుకుంటా. ఒప్పేసుకుంటావా? అయితే నువ్వు కూడా ప్రహ్లాదుడు అంతటి వాడు అవుతావు ఖచ్చితంగా. ధన్యవాదాలు. పోతన గారు, ఈ పద్యం ద్వారా అంటే ప్రహ్లాదుడి చరిత్ర మనకు తెలుసు క్లుప్తంగా. ఒక రాక్షసుడికి పుట్టి నారాయణ భక్తితో తండ్రి వద్దన్నా కూడా ఆ శ్రీహరి నామస్మరణ విరగకుండా ఉన్నందుకు చివరికి ముల్లోకాలకి అధిపతి అయ్యాడు. ఆ ముల్లోకాలకి అధిపతి అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఏంటో పోతన గారు చెప్పకనే ఇక్కడ చెబుతున్నారన్నమాట. అంటే లోకానికి నువ్వు అధిపతి అంటే కేవలం నీ వారినో లేకపోతే నీ మనుషులనో పాలించడం కాదు, సకల చరాచర సృష్టిని పాలించాలి కాబట్టి జంతువులకైనా మనుషులనైనా సమానంగా చూడాలి. అంటే నేను జంతువు సమానమే, నాలోనూ ఆ జంతువులోనూ ఉన్నది ఆ దైవత్వమే
అని భావించేవాడు అని మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరిని ఎలా చూస్తున్నాడు అనేది వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే గురువుల్ని దైవంగా, తమ తోటి వారిని సోదరులుగా, అన్నిటికంటే ముఖ్యంగా రెండు కళ్ళకి అమ్మాయిలు కనిపిస్తే ఏ అమ్మాయినైనా అమ్మలా భావించడం. ఎందుకంటే నిగ్రహం చాలా అవసరం ఒక రాజుకి. పక్కదారి పట్టాడంటే పాలన కుంటిపోతుంది. కాబట్టి అన్ని రకాల లక్షణాలు ప్రహ్లాదుడికి ఎలా ఉన్నాయో వివరించారు. ఆ వివరించడంలోనే ఇతను ముల్లోకాలకు అధిపతి కానున్నాడని చెప్పకనే మనకి చెప్పారన్నమాట. అద్భుతమైన పద్యంతో నువ్వు మొదలుపెట్టావు. భావ వ్యక్తీకరణ బాగుంది, ఉచ్చారణ బాగుంది, ఆలాపన బాగుంది. ముఖ్యంగా గరికపాటి వారు కూడా చెప్పారు, సాహిత్యాన్ని ఆలోచన అమృతం అంటారు, సంగీతాన్ని ఆపాత మధురం అంటారు. కానీ మీరు ఈ ఆలోచన అమృతాన్ని మీ ఆలాపన అమృతంతో ఆపాత మధురంగా మారుస్తున్నారు. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు శ్రీకర్, ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చావు. ధన్యవాదాలు నీకు. ఈ కార్యక్రమంలో మేము ఎంచుకున్నటువంటి తర్వాతి పద్యం కమలాక్షు నర్చించు కరములు కరములు. శుక్రాచారుని కుమారులైనటువంటి చండామార్కుల వద్ద చదువుకునేందుకు వెళ్లిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని సమక్షంలో శ్రీహరిని కీర్తించాడు. అది చూసిన రాక్షసరాజు భగ్గుమన్నాడు. చండామార్కులు ఉనికిపోయారు. ప్రహ్లాదుణ్ణి మళ్లీ తీసుకుపోయి తమ పరువును కాపాడమంటూ బతిమాలి బుజ్జగించి మళ్లీ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు చదువులలో మర్మమెల్లా చదివానని చెప్పిన ప్రహ్లాదుడు తన సర్వాంగాలు శ్రీహరికే అంకితమంటూ చెప్పిన మధురాతి మధురమైన ఈ పద్యాన్ని మీకు వినిపించడానికి మన ముందుకొస్తున్నారు నారాయణ బృందం నుంచి ప్రహర్షిత. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జోచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరి చేరుమని అడి తండ్రి తండ్రి. తండ్రి, కమలాల లాంటి కన్నులున్న ఆ విష్ణుమూర్తిని పూజించే చేతులే చేతులు. లక్ష్మీదేవి నాథుడైన ఆ విష్ణుమూర్తిని స్తోత్రం చేసే నాలుకే నాలుక అనబడటానికి అర్హతని పొందుతుంది. దేవతలను కాపాడిన ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు. ఆదిశేషుణ్ణి పానుపొగాగల ఆ నారాయణుడికి మ్రొక్కేది మాత్రమే శిరస్సు. విష్ణు కథలు వినే చెవులే చెవులు. మధువనే రాక్షసునికి శత్రువై వాణ్ణి సంహరించిన హరిపైన లగ్నం చేసే మనస్సే మనస్సు. భగవంతునికి ప్రదక్షిణలు చేసే పాదాలే పాదాలు. పురుషోత్తముడైన ఆ విష్ణుమూర్తిని భావించే బుద్ధే బుద్ధి. దేవుళ్ళకే దేవుడైన ఆ విష్ణుమూర్తిని తలచుకున్న దినమే దినమనిపించుకుంటుంది. విష్ణు కథలు చెప్పే చదువే చదువు. భగవంతుని గురించి బోధించే గురువే గురువు. తండ్రి, విష్ణు సాన్నిధ్యాన్ని పొందమని బోధించే తండ్రే తండ్రి. అట్లా చేయనివాడు అసలు తండ్రేనా? ఈ లోకంలో విష్ణుమూర్తికి అంకితం కాని దేనికి సార్థకత ఉండదు. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు. నాకేమనిపిస్తుందంటే ఈ పద్యాన్ని ఆలపించే పిల్లలే పిల్లలు, పోతనామాత్యుని పద్యామృత ధార కురియు కార్యక్రమమే మా పలికెద భాగవతము. మన జ్ఞానినేత గారి స్పందన విందాం. నీ ఈ పద్యాలాపనకి స్పందించే మనసే మనసు, నీ పద్యాలాపనని పొగిడే న్యాయ నిర్ణేత న్యాయ నిర్ణేత. అంతకన్నా ఏం చెప్పలేను. ధన్యవాదాలండి. ఒక అద్భుతమైన చమత్కారం ఏంటంటే చేతులు చేతులు, అదే కరములు కరములు, రెండు అక్షరాలు అవే, రెండిటికీ అర్థం అదే, కానీ భావం మాత్రమే తేడా ఉంటుంది. ఎడమవైపు ఉన్న కరములకి కరములే, కుడివైపు ఉన్న కరములు కరములు.
అంటే అవే అవి లేకపోతే అవి కాదు అని అక్షరం కూడా మార్చకుండా భావాన్ని మార్చగలిగే చమత్కారం పోత్రామాచ్యులు చేశారు. ఎందుకు ఇలా చేశారు అంటే సామాన్యుడికి సైతం హరిభక్తిని అర్థమయ్యేలా చెప్పడం కోసం. అది కూడా ముందు ఆకర్షించాలి కాబట్టి ప్రతి విశేషణానికి విశేషయానికి మధ్య యతి ఉంటుందన్నమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షుడు కాతో మొదలైంది, కరములు కాతో మొదలైంది. అలాగే ఉదాహరణకి చక్రహస్తుని ప్రకటించి చదువు చదువు, చ చ. ముందు శబ్దానికి మనం ఆకర్షితులం అవుతాం, తర్వాత అర్థానికి పరవశిస్తాం. ఇన్ని ప్రక్రియలు చేస్తూ హరిభక్తిని తెలుగు వాళ్ళందరిలోకి జొప్పించిన మహానుభావుడు పోతనామాచ్యుడు. వారి పద్యాల్ని మీరు పాడడం, మేము వినడం ఇది మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రహర్షిత ఆలపించిన పద్యం కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇప్పుడు వినబోయే పద్యం కూడా అలాంటిదే. ప్రహ్లాదుడి భక్తి ఎంత గొప్పదో, మరెంత గట్టిదో చెప్పడానికి పోతనామాత్యుల వారు ఒక్క పద్యంతో ఎలా సరిపెడతారు చెప్పండి. మరి ఈ పద్యాన్ని మీ అందరికీ వినిపించడానికి కేశవ బృందం నుంచి చిన్నారి శ్రగ్వి మన ముందుకొస్తోంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బుగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వని తోడి ఢక్కగాక హరిభోజనములేని హస్తంబు హస్తమే తరుసాక నిర్మిత తర్విగాక కమలేషు జోడని కన్నులు కన్నులే తను కుట్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబు గాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక ఓ తండ్రి, కమలాల వంటి కన్నులున్న శ్రీహరికి చెందని శరీరం కూడా ఓ శరీరమేనా? కాదు, అది కేవలం గాలితో నింపిన తోలుతిత్తి. వైకుంఠవాసుని కీర్తించని నాలుక కూడా ఓ నాలుకేనా? ఊహూ, కానే కాదు, అది ఊరికే చప్పుడు చేసే ఢక్క. హరిని పూజించని చేతులు చేతులేనా? ఎంతమాత్రమూ కాదు, అవి కొయ్యతో చేసిన తెడ్లు. కమలనాథుని చూడని కళ్ళు కళ్ళేనా? మొమ్మాటికీ కాదు, అవి శరీరం అనే గోడ తాలూకు రంధ్రాలు. చక్రధారి గురించి ధ్యానించని జన్మ జన్మమేనా? అబ్బే, కాదు, అది క్షణంలో పేలిపోయే నీటి బుడగ. చివరిగా చెప్పాలంటే విష్ణు భక్తి లేనివాడు అసలు పండితుడేనా? కాదు కాదు కాదు, అతను కేవలం రెండు కాళ్ళతో నడిచే పశువు. ధన్యవాదాలు. చాలా బాగుందన్న, చాలా బాగుంది. శ్రీరామ్ గారు, ప్రహ్లాద చరిత్ర అటు రంగస్థలంలోను ఇటు సినిమా రంగంలోనూ కూడా ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం ఏంటంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి మధ్య జరిగే ఈ సంవాదం. ఈ వాద సంవాదాలు గనక అద్భుతంగా రాయగలిగితే ఆ రచయిత పాఠకుల్ని లేదా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. నాకు తెలిసి పురాణాల్లో వచ్చిన మొదటి కోర్ట్ సీన్ ఇది ప్రహ్లాదుడి చరిత్ర క్లైమాక్స్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఒకరు దేవుడు గొప్పవాడు కాదని లేడని, ఒకడు దేవుడు గొప్పవాడు ఉన్నాడని ఇద్దరి వాదన జరుగుతూ ఉంటుంది. ఆ వాదన్ని పోతన గారు వర్ణించినంత బాగా ఏ కవి వర్ణించలేదు, పైగా అందరికీ అర్థమయ్యేలాగా. మొదట ఆయన్ని కొలిచే చేతులే చేతులు అన్నాడు, ఆ తర్వాత కొలవని చేతులు చేతుల అవి ఇలాంటివి కర్రల్లాంటివి అని చెప్పారు. ఈ తర్వాత పద్యాల్లో కూడా చెప్పబోతున్నారు. ఈ సంవాదాన్ని అందంగా తీర్చిదిద్ది ఆఖరికి ప్రహ్లాదుడి మాటను నెగ్గించేలాగా పోతన గారు ఆ వర్ణన చేశారు. అందుకనే ప్రహ్లాద చరిత్ర ఇంత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఏ రాగంలో పాడావు? చారుకేశ. సాధారణంగా పద్యాలు స్వరపరిచేటప్పుడు కొంచెం జనాదరణ పొందాలను, త్వరగా పద్యం
వారికి చేరాలన్న ఉద్దేశంతోనో నాలుగైదు రాగాలనే ఎక్కువ ఎంచుకుంటూ ఉంటారు. ఈ మోహన, హిందోళం, హంసధ్వని, మన ఆభేరి, భీమ్ పలాస్, అప్పుడప్పుడు కళ్యాణి. కానీ ఇలా అరుదైన రాగాల్లో పద్యాల్ని స్వరపరచడం వల్ల పద్యం యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. అటు పండిత పామర జనరంజకంగా కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఆ రాగంలో స్వరపరిచినందుకు ముందుగా స్వరకర్తకి ధన్యవాదాలు. చారుకేసులో చేయాలని ఎందుకు అనిపించింది సార్? ఇది నా ఉద్దేశంలో స్వర రచన ఆ పదం మన్ని నడిపిస్తుంది, ఏ రాగంలో చేయాలి అనేది ఒక నడిపిస్తుందని నా భావం. ఇంకొకటి ఏంటంటే, నేను స్వరపరిచేటప్పుడు ఇది సింధు భైరవలో చేద్దాం, చారుకేసులో చేద్దాం అని అనుకోను. ఒక రెండు లైన్ల తర్వాత అది ఏ రాగంలో ఉంటుందో అప్పుడు గ్రహించి దాన్ని ముందుకెళ్తాను. భావానికి సరిపోతుందో లేదా అని చూసుకోవడం. ముందు స్వరకల్పన జరిగి తర్వాత శాస్త్రం దానికి ఆపాదిస్తారు. మీరు మెదడుతో కాకుండా హృదయంతో స్వరపరి, ఎందుకంటే పదానికి న్యాయం జరిగేదే నిజమైన స్వరకల్పన. ఇప్పుడు మీరు స్వరపరిచిన దాంట్లో ఆర్ద్రత ఎక్కువగా ఉంది. ఆ ఆర్ద్రతని మరింత హృదయపూర్వకంగా మనకి ఆ తడిని, ఆ మనసులో ఉన్న తడిని మన చెవులకి అంటించింది శ్రగ్వి. ధన్యవాదాలు. పలికెద భాగవతం పవర్డ్ బై అశ్విని హెయిర్ ఆయిల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు. ఈ కార్యక్రమంలోని తర్వాత పద్యం, మనిషి ఎదగాలి, మానవుడు మాధవుడు కావాలి, అదో ప్రయాణం, దానికో దారి తెన్ను ఉన్నాయి, తమసోమా జ్యోతిర్గమయ్యా అంటూ చీకటిలోంచి వెలుగులోకి సాగించే ఆ యాత్రలో ఏం చెయ్యాలో, ఎవరి సహాయం తీసుకోవాలో ప్రహ్లాదుడు తన తండ్రికి నిర్భయంగా చెప్పాడు. అంతే నిర్భయంగా ఈ పద్యాన్ని హృదయ రంజకంగా వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు నారాయణ బృందం నుంచి నేతి శ్రీకర్. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌఘ జలరాసులింకునే హరిమనీష బడబాగ్నిలేక ఘన విబద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షనుతి రవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. రాక్షసరాజా, కారుమబ్బుల సముదాయం అనే సంసారం విచ్చిపోవాలంటే విష్ణుమూర్తి దాస్యం అనే బలమైన గాలులు వీచాలి. సంసారంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలనే మూడు తాపాలతో వేదన చెందుతూ ఉంటాడు. ఆ తాపాలు అడవిలో చెలరేగే భయంకరమైన దావాగ్నుల్లాంటివి. ఆ దావాగ్నులు ఆరిపోవాలంటే శ్రీహరి కైంకర్యం అనే అమృత వర్షం కురవాలి. దుష్టుల పాప సమూహాలు అనే సముద్రాలు ఇంకాలంటే విష్ణువుపైన నెలకొన్న బుద్ధి అనే సముద్రాల్లో ఉండే బడబాగ్ని అనే అగ్ని అవసరం. అది లేకపోతే దుష్టుల పాపకృత్యాలు అంతం చేయడం జరగదు. వేదనతో కృషింపజేసే ఆపదలు అనే కారు చీకట్లు తొలగిపోవాలంటే పద్మాల వంటి కళ్ళతో మనోహరుడైన విష్ణుమూర్తి స్థుతులనే సూర్యకాంతులు లేకపోతే సాధ్యం కాదు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది సాటిలేని మోక్ష పదవి అనే నిధిని పొందడానికి శాంగమనే ఖడ్గాన్ని, కోదండమనే విల్లుని కలిగిన విష్ణువు యొక్క చింతన అనే అంజనాన్ని, అంటే కాటుకని కళ్ళకు పెట్టుకోకుండా చూస్తే కమలగర్భంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి కూడా మోక్షం గోచరం కాదు, పొందడానికి సాధ్యం కాదు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఈ విధంగా అన్నాడు.
ధన్యవాదములు. నువ్వు చెప్పిన పద్యము భావము అర్థం కావడం మాట దేవుడెరుగు, కానీ కనీసం బట్టి పడ్డానికి కూడా చాలామంది పెద్దవాళ్ళకి ఒక సగం జీవితం గడుస్తుందేమో. ఏం శ్రీగర్, ఎన్నాళ్ళు నేర్చుకున్నావు ఈ పద్యాన్ని? ఒక 2 డేస్లో చెప్పేశాను. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సార్ శ్రీకర్, ఇప్పుడు విన్న అన్ని గొంతుల్లోకి గంభీరంగా ఉన్న గొంతు నీది. ఏ అక్షరం కూడా వినపడకుండా లేదు, ఉచ్చారణ చాలా బాగుంది. అప్పట్లో సుశీలమ్మ గారి గొంతులో ప్రతి అక్షరం కూడా అలా కడిగిన ముచ్చనలాగా వినిపిస్తూ ఉండేది. అలాంటి ఉచ్చారణ విషయంలో మాత్రం నువ్వు సుశీలమ్మ గారి స్థాయికి ఇప్పుడే వచ్చేసావు. ధన్యవాదాలు. ఇక శృతిపక్వంగా లయబద్ధంగా పాడడం అనేది నీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. అంజనము అంటే కాటుక లేదా రాసుకునేది అని అర్థం. అలాగే మనకి మబ్బు, క్లౌడ్కి 2 పదాలు, పర్యాయ పదాలు 3-4 చెప్పంటే మనకి 2 తడతాయి. 1 మబ్బు, 2 మేఘం. కానీ ఇందులో జీమూతము అన్న పదం మనకు పరిచయం అవుతుంది. అలా పోతన గారి పద్యాలు చదవడం వల్ల ఏంటంటే మనకు తెలిసిన పదాలనే ఇంకా అందంగా ఎలా పలకచ్చు, వాటికి పర్యాయ పదాలు ఏమున్నాయి, ఇలాంటివి నేర్చుకోవాలంటే పోతన గారి పద్యాలకు మించిన పద్యాలు లేవు. పద్యం పాడితే నీలా పాడాలి, భావం చెప్తే నీలా చెప్పాలి అని ముందు తరాలకు చెప్పే అంత బాగా నువ్వు ప్రదర్శన ఇచ్చావు. పలికిత భాగవతంలోని తర్వాత పద్యం ప్రహ్లాదుడికి మరో మాట లేదు, మరో పాట లేదు. బుద్ధస్తమానం బాలుడి నాలుకపై నారాయణ మంత్ర జపమే. విని విని హిరణ్యకశిపునికి చిర్రెత్తింది. లేనివాడి గురించి ఏమిటా వాగుడు, నువ్వు జపిస్తున్న వాడి కోసం నేను ఎన్నో లోకాలు తిరిగాను, ఎక్కడెక్కడో గాలించాను, వాడు నా కంట పడలేదు, ఇంతకీ ఎక్కడుంటాడు వాడు, ఏది వాడి ఉనికి అంటూ కుమారుని మీద గొంతు చించుకున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడో చూద్దామా. ఈ పద్యాన్ని మనకు వినిపించడానికి కేశవ బృందం నుంచి సహస్ర మన ముందుకు వస్తోంది. కలడం బోధి కలండు గాలిన్ కలడాకాశంగునన్ కుంభినిం కలడగ్నిం దిశలన్ పగళ్ళనిసలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలా ఇయాయడన్. ఆ శ్రీహరి ఎక్కడెక్కడున్నాడయ్యా అంటే సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నింగిపైన నేల మీద కూడా ఉన్నాడు, అగ్నిలో అన్ని దిక్కుల విస్తరించి ఉన్నాడు. పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు జీవాత్మ ఓంకారం వీటన్నిటితో పాటు త్రిమూర్తులలోనూ త్రిలింగాలలోనూ కూడా ఉన్నాడు తండ్రి. అలాంటప్పుడు ఇక్కడ అక్కడని గాలించడం దేనికి? ధన్యవాదాలు. నాకు మీ పద్యాలన్నీ వింటూ ఉంటే శ్రీహరి తన పనులన్నీ మానుకుని ఇక్కడే ఎక్కడో కూర్చున్నాడేమో అనిపిస్తోంది. హరి ఎప్పుడు మన మధ్య ఉంటాడు, మన మనస్సులో ఉంటాడని చెప్తుంటారు, కానీ నాకెందుకో ఇంకా ప్రత్యక్షంగా ఇక్కడెక్కడో ఇంత చక్కగా వీళ్ళు పాడుతున్నారు విని ఆనందిద్దామని ఆయన కూడా ఇక్కడెక్కడో ఉన్నారేమో అనిపిస్తుంది. 4 పాదాలున్న ఇంత చిన్న పద్యంలో పెద్ద పెద్ద సమాసాలు లేకుండా గణాలకి సరిపెడుతూ చందోబద్ధంగా రాస్తూ అందరికీ అర్థమయ్యేలా పద్యం రాయడం అంటే చాలా కష్టమైన పని. పద్యాన్ని సులువుగా అనిపించేలా రాయడం కష్టం, కష్టంగా అనిపించేలా రాయడం సులువు. ఎందుకంటే సమాసాలు కూర్చి ఒక గొలుసు కట్టులాగా పదాలని అల్లేసి మొత్తం పద్యం అంతా కూడా ఒకే వాక్యంలాగా కూడా పూర్తి చేయొచ్చు. కానీ ఇలా చిన్న చిన్న పదాలతో కలడంబోధిన్, సముద్రంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఇలా కలడు అన్న దాన్ని పునరుక్తిగా తీసుకుని పునరుక్తి అలంకారంగా తీసుకుని మనకందరికీ అర్థమయ్యేలాగా పద్యం రాశారు పోతనామాచ్యులు. అయితే ఈ పద్యంలో సముద్రం దగ్గర నుంచి సామాన్యుల మనస్సుల్లో ఉన్న చిన్న స్థలం వరకు అన్ని చోట్ల శ్రీహరి ఉన్నాడని చెప్తూ ఇంకొంచెం దీన్ని నొక్కి వక్కాణించడానికి కొనసాగింపుగా ఇంకో పద్యం ఉంటుంది. మనకి సమయాభావం వల్ల అది మనం ఎంచుకోలేదు. కానీ ఇందుగలడు అందులేయుడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందేయగలడు దానవాగ్రణి వింటే అని. నేను ఇన్ని చోట్లని చెప్పాను కదా, అవన్నీ వదిలేయి, ఇక్కడా కాదు అక్కడా కాదు, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ ఉంటాడు అని చెప్పి హిరణ్యకశిపుడికి నొక్కి వక్కాణించాడు. ఆ తర్వాత పద్యంలో అర్థవంతంగా అందంగా నువ్వు పద్యం పాడావు, భావం చెప్పావు, కాస్త తొట్టుపాటు మానుకుంటే సరిపోతుంది అన్నమాట.
పలికెద భాగవతం కార్యక్రమంలో ప్రహ్లాద చరిత్రని వీణుల విందుగా మనకు వినిపిస్తున్నారు ఈ చిన్నారులు. ప్రహ్లాద కుమారుడు పట్టువదలని విక్రమార్కుడు కదా. హిరణ్యకశిపుడు రెచ్చిపోతూ అడుగుతున్న కొద్దీ ప్రహ్లాదుడి స్వరం కూడా అదే మోతాదులో సమాధానమిచ్చింది. హరి ఉన్నాడు తండ్రి ఉన్నాడు అంటూ ఆ దేవదేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో చెబుతున్నాడు. ఈ పద్యాన్ని మనకు వినిపించడానికి నారాయణ బృందం నుంచి నాగసాయి అశ్విన్ మన ముందుకు వస్తున్నారు. హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై యందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండె నచ్చుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. హిరణ్యకశిపుడు విష్ణువు లేడు లేడు అని ప్రహ్లాదుడితో వాదించగా నిరంతర విష్ణు ధ్యాన చింతనాపరుడైన ప్రహ్లాదుడు విష్ణువు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడని రూఢిగా పలకడంతో వెంటనే విష్ణుమూర్తి మహామహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వచరాచరాలన్నింటిలోనూ ఆవేశించి ఉన్నాడు. భక్తుల భావనలకి భగవంతుడు ఎంత బలంగా స్పందిస్తాడో నిరూపించబడినది ఈ ప్రహ్లాద చరిత్రలో. నువ్వు ఈ భావం చెప్తూ ఉంటే పోతన గారు నీలో పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లలందరూ అలాగే ఉన్నారు, వాళ్లే పద్యాలు రాసినంతగా వాళ్లే ఆ పద్యాలకి భావం రచించినంత గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మన న్యాయనేత గారు ఏమంటారు విందాం. నీ ఉచ్చారణ చాలా బాగుంది, భావం చెప్పే విధానం బాగుంది. ధన్యవాదాలు. కానీ ఆలాపనలో మాత్రం ఇంకాస్త సంగీతం పాళ్ళు పెరగాలనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి, పద్యానికి నిజంగా రాగంతో పాటు పాడడం అవసరమా? సంగీతం అనేది ఒక సాహిత్యానికి ఒక సొబగ అద్దుతుందండి, అందుకనే పద్యాలు పాడడం అనే ప్రక్రియ ప్రారంభమైంది. కాకపోతే రంగస్థలంలో సాహిత్యం అర్థం కాని జనాన్ని రంజింపజేయడానికి పద్యం 2.5 నిమిషాలు ఉంటే దాని తాలూకు ఆలాపన 6-7 నిమిషాలు కూడా ఒక్కోసారి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆలాపన సరే ఏదో పంచమో లేకపోతే షడ్జమో పట్టుకుని అది ఆ షడ్జమాన్ని సస్టైన్ చేయడం, గొక్క తిప్పకుండా ఆ షడ్జమాన్నో పంచమాన్నో అలా ఒక నిమిషం నిమిషంన్నర పాటు సస్టైన్ చేయడమే ద్వారానే విజిల్స్ వన్స్ మోర్లు రప్పించుకున్నారు. కానీ రంగస్థలం వరకు అది సరిపోతుందేమో, కానీ ఎక్కడైనా పద్యాన్ని వినిపించేటప్పుడు ఖచ్చితంగా అది సంగీతబద్ధంగానే ఉండాలి, కాకపోతే దీర్ఘాలాపనలు ఉండకూడదు. అది నా అభిప్రాయం. లోకో భిన్న రుచి అంటారు పండితులు, వాళ్ళ ఆలోచన విధానం వేరు వేరుగా ఉండొచ్చు. కాకపోతే పద్యం చదవడానికి సంగీతం ఒక ఆభరణం, ఆభరణం ధరిస్తే మనం ఇంకొంచెం చూడముచ్చటగా పిల్లలు ఎలా కనిపిస్తారో పద్యం కూడా అలాగే వీణులు విందుగా ఉంటుంది. ఆలాపన కూడా మోతాదు మించకుండా, అంటే ఆ పద్యంలోని సాహిత్యాన్ని భావాన్ని మింగేసేంతగా సంగీతం ఉండకుండా ఉంటే అందంగా అద్భుతంగా వినిపిస్తాయి. పలికెద భాగవతం పవర్డ్ బై అశ్విని హెయిర్ ఆయిల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు. ఈ కార్యక్రమంలోని మొట్టమొదటి రౌండ్ ముగిసింది. రెండవ రౌండ్ పద్యలేఖనం. భాష ఒక భవనం అనుకుంటే, అది కలకాలం నిలబడాలనుకుంటే దానికి జంట పునాదులు కావాలి. ఒకటి మాట్లాడుకోవడం, రెండోది రాయడం. ఆ దృష్టితోనే పలికెద భాగవతం కార్యక్రమంలో పిల్లలకు పద్యాలను నోటితో చెప్పడంతో పాటు అందమైన తెలుగు అక్షరాలలో చక్కని చేతిరాతతో రాసే పోటీని కూడా నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ పేరు పద్యలేఖనం. శుక మహర్షి కథకుడు, పరీక్షిణ్ మహారాజు శ్రోత. మహర్షి చెబుతుంటే వింటున్న మహారాజుకి మధ్య మధ్యలో సందేహాలు వచ్చేవి. కాలక్షేపం కోసం విన్నట్టు కాకుండా పరీక్షిణ్ మహారాజు స్పష్టత కోసం శుక మహర్షిని అడిగి తెలుసుకునేవాడు. ఓ సందర్భంలో, అయ్యా మునీంద్ర, దేవతల కోసమని మహావిష్ణువు రాక్షసులను ఎందుకు చంపాడు? దేవతల వల్ల ఆయనకి వచ్చే లాభం, రాక్షసుల వల్ల వచ్చే నష్టం ఏమిటి అని అడిగితే శుక మహర్షి చెప్పిన పద్యం ఇది. దీన్ని ఇప్పుడు మనకి రాసి చూపించడానికి నారాయణ బృందం నుంచి నేతి శ్రీకర్ మీ ముందుకు వస్తున్నారు. శ్రీకర్, సిద్ధంగా ఉన్నావా? మొదటి పాదం చిత్రంబులు. చిత్రంబులు త్రైలోక్య
పవిత్రంబులు. ఇందులో పా మాత్రం మొదటి పాదంలో వస్తుంది, విత్రంబులు రెండవ పాదంలో వస్తుంది. పవిత్రంబులు భవలత లవిత్రంబులు, అది భవలతాల విత్రంబులు. సన్మిత్రంబులు, సన్మిత్రంబులు, సన్మిత్రంబులు. మునిజనవన, మునిజనవన. చైత్రంబులు నాలుగో పాదం, చైత్రంబులు. విష్ణుదేవు చారిత్రంబుల్, చారిత్రంబుల్. చాలా బాగుంది శ్రీకర్. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు, సన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. మరి మీ బృందంలో ఈ పద్యాన్ని ఎవరు ప్రహర్షిత? చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. చాలా బాగుంది, చాలా బాగుంది ప్రహర్షిత. మరి ధన్యవాదాలు. అశ్విన్ భావం చెప్తావా? ఈ పద్యానికి భావం ఏమిటంటే విష్ణుమూర్తి చరిత్రలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి, మూడు లోకాలకు పరమ పవిత్రమైనవి, సంసార బంధాలనే తీగల్ని ఖండించడానికి ఉపయోగపడే కొడవళ్ళ లాంటివి. అవి వింటూ ఉంటే వాటితో మనకు స్నేహబంధం ఏర్పడి వాటిని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ కథలు ఋషుల సముదాయాలనే తోటలకు వచ్చిన చైత్రమాసం వంటిది. అంటే ఆ కథలల్లో లీనమయ్యే ఋషులకు వసంతకాల శోభను పొందిన భావన కలిగిస్తుంది. అశ్విన్, నువ్వు ఈ పద్యానికి భావం ఎంత బాగా చెప్పావో మన జడ్జ్ గారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మీ త్రయం అద్భుతంగా ఉంది. రాసిన వారు, పాడిన వారు, చెప్పిన వారు కూడా చాలా ఈ కందాన్ని అందంగా మలిచారు. తర్వాత ఈ పద్యం చూస్తే సామాన్యుడికి కూడా అర్థమయ్యే పదాలన్నీ, చిత్రములు, పవిత్రములు, చైత్రములు, చరిత్రములు, సన్మిత్రములు. కానీ అందరికీ అర్థమయ్యే పదాలన్నీ రాసి ఒక్కటి మాత్రం అద్భుతమైన పదం లవిత్రంబులు అని రాశారు. కొడవల్ని లవిత్రము అంటారని మనకి తెలియదు, ఈ పద్యం చదివేవారికి ఎవరికి తెలియదు. కానీ అన్నీ తెలుసున్న పదాల మధ్యలో అది ఉండడం వల్ల అదేంటన్న జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతోనే మనకు కొత్త పదాలు పరిచయం అవుతూ ఉంటాయి. ధన్యవాదాలు సార్. మాకు కూడా ఈ పద్యలేఖనం రౌండ్ గురించి ప్రేక్షకుల నుంచి వేరే వేరే దేశాల నుంచి కూడా అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక భాష భవనం అయితే మాట్లాడడం, రాయడం అనే పునాదులు అయితే, ఈ పునాది ఎంత గట్టిగా ఉంటే భాష అన్ని కాలాల పాటు చిరస్థాయిగా ఉంటుంది. వీళ్ళ చేతుల్లో ఈ భాష భద్రంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు శ్రీకర్. పద్యలేఖనం ఈ రౌండ్లో తర్వాతి పద్యం, చదివించిరి నన్ను గురువులు. శుక్రాచార్యుని కుమారులైన చండామార్కుల వద్ద చదువుకునేందుకు వెళ్లిన ప్రహ్లాదుడు శ్రీహరిని కీర్తించి తండ్రికి కోపం తెప్పించాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం. అప్పుడు గురువులు ప్రహ్లాదుని తీసుకువెళ్లి తమ పరువు కాపాడమంటూ బతిమాలి బుజ్జగించి హిరణ్యకశిపుని వద్దకు మరలా తీసుకువచ్చినప్పుడు, అప్పుడు ఆయన, ఏది నాయనా, ఏం చదువుకున్నావో మచ్చుకు వినిపించు అని ప్రహ్లాదుణ్ణి అడిగాడు. ఆ సందర్భంలో ప్రహ్లాదుడు ఏమన్నాడో క్లుప్తంగా వివరించిన పద్యం ఇది. ఈ పద్యాన్ని రాసి వినిపించడానికి, భావం చెప్పడానికి మన ముందు కేశవ బృందం సిద్ధంగా ఉన్నారు. సగ్వి సిద్ధమేనా? మొదటి పాదం, చదివించిరి, చదివించిరి నను గురువులు, గురువులు. రెండవ పాదం, చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు నే చదివినవి, చదివినవి కలవు, కలవు పెక్కులు. నాలుగో పాదం, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదివించిరినను గురువులు, చదివితి ధర్మార్థముఖ శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చాలా బాగుంది నాన్న. మరి ఈ పద్యాన్ని ఎవరు గానం చేస్తున్నారు?
చదివించిరినను గురువులు, చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు. నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. దీని భావం, నాయన నన్ను గురువులు చదివించారు. ధర్మము అర్థము మొదలైన శాస్త్రాలను గట్టిగానే చదివాను. అంతేకాదు, నేను చదివిన చదువులు ఇంకా చాలా ఉన్నాయి. కానీ నిజమైన చదువు పరమాత్మ జ్ఞానమేనయ్యా. అటువంటి అనంతంగా ఉన్న చదువులలోని మర్మమంతా నేను చదువుకున్నాను. పద్యం విషయానికి వస్తే, ఏం చదివేవు అని అడిగితే ఏమేం చదివారో చెప్పచ్చు, కానీ ఆఖరి పాదంలో పెట్టారు మెలికంతా, అవి చదివేను ఇవి చదివేను, చదువుల్లో మర్మం చదివేను. అంటే ఎన్ని చదివినా వాటి వెనకాలన్న మర్మం తెలుసుకోకపోతే చదివినట్టు కాదు. ఆ మర్మం ఏంటంటే నారాయణుడే సర్వస్వం అన్న మర్మం నేను చదివాను అని నర్మగర్భంగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పాడనమాట. శ్రగ్వి, నీ పేరు తగ్గట్టుగానే బంతిపూల మాలల్లా ఉన్నది ప్రతి పాదం నువ్వు రాసిన దస్తూరి. కొంతమంది గ్రాఫాలజీ నిపుణులు చెప్తూ ఉంటారనమాట, ఒక తెల్ల కాగితం మీద ఎవరిదైనా దస్తూరి చూసి వారు మొదలుపెట్టిన వాక్యంలో మొదటక్షరం నుంచి చివరక్షరం వరకు గనక సరళరేఖ పైవైపుకు ఉందంటే వాళ్ళకి ఉన్నతమైన భావాలు ఉన్నాయని అర్థం అంటారు. నీ ప్రతిపాదం కూడా కింద మొదటక్షరం మొదలై పైకి ఆఖరక్షరం పూర్తయింది, కాబట్టి నీకు మంచి ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నతాశయాలు కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటావని నేను భావిస్తున్నాను. అమృతవర్షంలో అద్భుతంగా పాడావు. ఇక భావమే చెప్తావు అనుకుంటే అద్భుతమైన అభినయం కూడా నువ్వు కనబరిచావు. గొప్ప నటుడు అవుతావని భావిస్తున్నాను. మన న్యాయ నిర్ణేత గారి నిర్ణయం ప్రకారం ఈ సంచికలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను అశ్విని హెయిర్ ఆయిల్ వారు అందిస్తున్నటువంటి 5,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్న చిరంజీవి జొన్నలగడ్డ శ్రీకర్. పోతన భాగవత రసమయ పద్యాలతో అద్వితీయమైన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక దివ్య పరిమళాలతో పాటు ఆంధ్ర సాహితీ శోభను, మన సనాతన ధర్మాన్ని, సాంస్కృతిక విలువలను దశ దిశలా వ్యాపింపచేసేలా ఉంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీమద్ భాగవత స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. జె సత్యదేవ్, సీనియర్ మేనేజర్, ఆదిత్య మ్యూజిక్. పలికిత భాగవత నిర్వాహకులు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది. పిల్లల ఎంపిక, వారి శిక్షణ, న్యాయ నిర్ణేతల సూచనలు, ప్రముఖుల అభిప్రాయాలు, ఇలా అన్నిటితో పాటు సెలబ్రిటీస్తో భాగవత పద్యాలు పాడించడం, జొన్న విత్తుల వారి పరిచయ పదాలు, ఇలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా బాగున్నాయి. వి. దిలీప్ సంపత్ కుమార్, న్యూఢిల్లీ. ఆర్య, నమస్సులు. పలికిత భాగవతం కార్యక్రమం తెలుగు టీవీ రియాలిటీ షోలలోనే అనుపమానం, అనితర సాధ్యం. పద్యానికి పట్టం కట్టే ఇటువంటి కార్యక్రమ నిర్వహణ తీరు నభూతో న భవిష్యతి అన్నట్టు సాగుతోంది. భాగవత పద్యాలు అద్భుతంగా ఆలపిస్తున్న చిన్నారులకు ఆశీస్సులు. వారిని తీర్చిదిద్దే గురువులకు, తల్లిదండ్రులకు శతాధిక నమస్సులు. కార్యక్రమానికి యాంకరింగ్ మరింత వన్నె తెచ్చింది. సాంకేతిక సిబ్బందికి, ప్రసారం చేస్తున్న ఛానల్ వారికి అనేక ధన్యవాదాలు. నారాయణం రామకృష్ణమాచార్యులు, సంస్కృత అధ్యాపకులు, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా. థ్యాంక్ యూ పలికిత భాగవతం టీమ్ ఫర్ పుట్టింగ్ టుగెదర్ సచ్ అ క్రియేటివ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ తెలుగు భాష. ఇంపెకబుల్ రీసెర్చ్, కాన్సెప్చులైజేషన్, ట్రైనింగ్, సెలెక్షన్, ప్రాక్టీస్ అండ్ ప్రెజెంటేషన్ కల్మినేటెడ్ ఇన్ దిస్ మెలిఫ్లూయస్ అండ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మై హార్టియస్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ విషెస్ టు యూ అండ్ యువర్ టీమ్ ఫర్ దిస్ గ్రేట్ సర్వీస్ టు ప్రమోట్ మాతృభాష అమాంగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. శ్రీకృష్ణ కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీమతి ఉమా సుబ్రవేటి, న్యూఢిల్లీ. తెలుగు భాష క్షీణదశకు చేరుతున్న సమయంలో పలికిద భాగవతము అనే శీర్షికతో భక్తి టీవీలో శ్రీ పార్థసారథి గారు పోతనగారి శ్రీమద్ భాగవతంలోని మంచి మంచి పద్యాలను చిన్నారుల ద్వారా పలికించడం అత్యంత అభినందనీయం. తెలుగు భాష తిరిగి పరిపుష్టి కాగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగాలని ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. శ్రీమతి వి. స్వరాజ్యలక్ష్మి, బరోడా. పార్థుగారు,
పలికిద భాగవతం కార్యక్రమంలో మీ భాష ఎంత స్పష్టంగా ఉన్నతంగా ఉందంటే తెలుగు భాష తీయనైనదని అందుకే అన్నారేమో. అన్ని వారాలు వింటే తెలుగు రాని వారికి కూడా తెలుగు వచ్చేస్తుంది. శుభం. శ్రీ పివి సాయిబాబా, సంగీత దర్శకులు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మా వాట్సాప్ నంబర్ 9398936407 మరియు ఇమెయిల్ ఐడి kirtanaacademy@gmail.com. మీ ప్రోత్సాహం మాకెంతో అవసరం. మీకు భాగవత పద్యాల మీద ఆసక్తి ఉందా? చక్కటి భాషతో, స్పష్టతతో భాగవత పద్యాల్ని చదవడం కానీ పాడటం కానీ చేయగలరా? అయితే ఒక నిమిషానికి మించకుండా చక్కటి ఆడియో క్లారిటీ ఉన్న వీడియోని మాతో పంచుకోండి. మా నిపుణుల బృందం ఎంపిక చేసిన పద్యాల్ని మేం ప్రసారం చేస్తాం. మా వాట్సాప్ నంబర్ 9398936407 మరియు ఇమెయిల్ ఐడి kirtanaacademy@gmail.com. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవు వండట్టి విభుడు, బలమసురేంద్ర ఆ మనిషికి బలం ఉండొచ్చు కానీ అది పరిధిని మించిన గర్వానికి దారితీయకూడదు. తీస్తే ఏమవుతుందో ప్రహ్లాద చరిత్రలోని హిరణ్యకశిపుని పాత్ర మనకు చెబుతుంది. బ్రహ్మదేవుడు వరాలిచ్చాడన్న మితిమీరిన గర్వంతో విర్రవీగిన హిరణ్యకశిపునికి అతని కుమారుడే బుద్ధి చెప్పాడు. బలవంతులకు బలహీనులకు, నీకు నాకు, చివరకు ఆ బ్రహ్మాదులకు కూడా బలం కేవలం ఆ శ్రీహరి అని మాత్రమే స్పష్టం చేశాడు. మా పలికత భాగవతం కార్యక్రమానికి కూడా కొండంత బలాన్ని ప్రసాదించమని ఆ శ్రీహరిని వేడుకుంటూ ఈనాటి ఈ సంచికకు న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి అనంత్ శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక అద్భుతమైన సంచికతో వచ్చేవారం మీ ముందుంటాం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా రామా.